పవన్ కళ్యాణ్ గారు మా నాన్నగారిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడిగిన మాట మాట వాస్తవమే మేమందరం కూడా మీ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాం అది నాన్నగారే దానికి మాట్లాడాలి ఎందుకంటే నన్ను అడగల ఆయన నాన్నగారే మాట్లాడతారు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నాన్నగారు 10వ తేదీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 11వ తేదీ మా బహిరంగంగా మీ అందరిని పిలిచి క్వశ్చన్ క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను పూర్తిగా వినలేదండి కానీ కొంత కొంత నేను చూశాను ఆ క్లిప్పింగ్స్ అవన్నీ చూశాను సారాంశం మీ మీడియాలో వచ్చిన పత్రికల్లో నేను చూశాను చదివాను దాంట్లో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు ఇండస్ట్రీ కోసం మాట్లాడారు ఆయన దానికి తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఆ కామెంట్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆల్మోస్ట్ ఆ లెటర్లో నారాయణ దాస్ గారు ఇచ్చేశారు మీడియాకి మీ అందరికీ ఉంది తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు ఏకీభవించట్ల వాళ్ళు సపరేట్ ఆ లెటర్లో ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మాకు రెండు కళ్ళు మేము మా వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్నీ సక్రమంగానే జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు నేను ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారితో నేను ఏకీభవించట్లేదు నేను తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా తెలుగు ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడుగా నేను నా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చారో దానికి నేను ఏకీభవిస్తున్నాను నేను ఇంకోటి కూడా అడుగుతున్నా నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నేనున్నాను ఈ ఇష్యూలో ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేదా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా ఆయన 100% చెప్పాలి నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా ఆయన ఎవరు పక్కన ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా లేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మేమందరం నమ్ముకొని మా జీవనాధారం ఇది మా ఇండస్ట్రీ తరపున ఉన్నారా అదొక్కటి నా క్లారిటీ ఆయన అడిగి మీరు తీసివ్వండి అంటే ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయట్లేదా అది మీరు చెప్పండి మీరే కదా డివైడ్ చేసేది ఆయన అడగండి నేను ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ ఎ వెరీ నా క్వశ్చన్కి ఆన్సర్ ఐ నీడ్ అన్ ఆన్సర్ ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలే బ్రదర్ ఐఎమ్ సారీ ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలేదు నేను అడిగేది ఒకటే నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క మేమందరం ఉన్నాం నేను ఉన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది అది ప్రొడ్యూసర్స్ ఎందుకంటే మేమందరం వాళ్ళు చెప్పిన నిర్మాతలు నిర్మాతలు నేను ఎప్పుడూ నా స్టాండ్ ఒకటే నిర్మాతలు దేవుళ్ళు వాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు వాళ్ళకి మేము కట్టుబడి ఉండాలి డబ్బు పెట్టేవాడు లేకపోతే ఇండస్ట్రీ లేదు వాళ్ళు మాట్లాడాలి దీని గురించి వాళ్ళు మాట్లాడారు వాళ్ళు గవర్నమెంట్తో చర్చలు చేస్తున్నారు ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు సపరేట్గా వెళ్ళి మాట్లాడారు అది జరుగుతుంది ద ప్రాసెస్ ఇస్ ఆన్ నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నేనున్నాను ప్రకాష్ రాజ్ గారు ఎవరు పక్కన ఉన్నారో కనుక్కోండి తప్పది ఆయన కోసమే ఏదో మేము సినిమా ఇండస్ట్రీ అంటే అదొక క్రియేషనా అదొక క్రియేషన్ చూసుకొని ఈయన కోసం మేము ఇండస్ట్రీని బయలుపెట్టాలి ఈయన ఆయన ఏమన్నా సరే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఈరోజు మొన్న చూస్తున్నా మేము ఒకటితో మొదలు పెట్టాం ఇన్ని జెడ్పీటీసీలు వచ్చినాయి 900 ఎన్నో జెడ్పీటీ ఎన్నో ఎన్నో ఉన్నాయి యావరేజ్ని తీసుకున్నా కూడా 700-800 ఉన్నట్లే రఫ్లీ మేబీ 2 వచ్చినాయి ఒక మండలం వచ్చింది దీంతో మా అడుగులంట ఈ నుంచి మీరు పైకి వెళ్ళే లోపల మీ పార్టీ చేపలు ఉంటే పరిస్థితి ఎస్ కన్స్ట్రక్టివ్ విమర్శలు తీసుకుంటాం కానీ ఒక ఈ విధానం అయితే మాత్రం ప్రభుత్వ తీరు మారకపోతే ఎలా మార్చాలో మాకు తెలుసు అనుకుంటున్నాను చాలా చూసామబ్బా చాలా చాలా ఆయన చాలా చాలా ఈ 10-6 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మార్చాడు ఎన్నిసార్లు బెండు తిప్పుతానో నేను వదిలిపెట్టుకోండి నేను రోడ్డుకి వస్తే మనిషిని కాదు నేను రోడ్డుకి వస్తే ఉంటారు వాళ్ళకు పాప సోషల్ మీడియాలో పాపం అభిమానులు ఉంటారు స్టార్ట్ చేస్తారు ట్రోలింగ్లు
అట్టి పెట్టి పెట్టి పెట్ట మేమే షూర్ రూల్స్కి పెట్టుకునే దానికి అభిమానులు బాగుంటారు, బంగారమే పెట్టుకుంటారు అని ఆయన. మాకేమీ లేదు, మా గురించి హ్యాపీగా ఎన్ని ట్రోల్స్ పెడతారో ఎన్ని మెమెస్ పెడతారో థ్యాంక్స్. నెగిటివ్ వారు పాజిటివ్ పబ్లిసిటీ మమ్మల్ని తలుచుకుంటున్నందుకు వాళ్ళ అభిమానులు కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ అంటున్నట్టు ఆయన కోసం అయితే చిత్రపర ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదంటారు. ఆయన కోసం ఎందుకు చేస్తాం? హూఈజీ అసలు, హూఈజీ ఆయన చెప్తున్నారు కదా సార్, నా వల్ల చిత్ర పరిస్థితి. ఆయన వాదనలోనే పొంతం లేదబ్బా, డబ్బులు లేవు కాబట్టి ఇబ్బంది పెడతాం. అసలు డబ్బులు లేకపోతే మేము పెంచుతాం కదా, మాకు డబ్బులు కావాలంటే టికెట్ రేటు పెంచితే వస్తాయా, టికెట్ రేట్ తగ్గిస్తే వస్తాయా చెప్పండి. సినిమా థియేటర్లు మూసేసామా, ఓపెన్ చేసామండి? ఓపెన్ ఉన్నట్టు లేవా? ఉన్నాయి కదా, ఆంధ్రాలో లేదని చెప్పినట్టున్నాడు ఆయన. అంటే పర్మిషన్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు తీసుకోవడం లేదు, లాభాలు రావట్లేదు అని థియేటర్లు కొన్ని చోట్ల ఓపెన్ చేయడం లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కనుక్కోండి. నేను తప్పు చెప్తున్నాను లేదా నాకు తెలియదు, మేబీ నాకున్న నాలెడ్జ్ మినిమం ఉండొచ్చు, వాళ్ళు పెద్ద నాలెడ్జ్. 200 రూపాయలు 500 రూపాయలు టికెట్ రేటు పెంచుకునే రోజుల్లో దానికి ట్యాక్స్ వస్తుందా? వస్తుందా? వస్తుందా అని అడుగుతున్నా. నాకు తెలిసి రావట్లేదే, ఆ డబ్బును తేడైపోతుంది. అదే అకౌంటబిలిటీ రావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో తప్పే ఉంది, మేము 200 పెట్టి టికెట్ అమ్ముతున్నాం, 200 పోర్టల్ అమ్మితే తప్పే ఉంది, మీకు నష్టం ఏంటి? ట్రాన్స్పరెంట్గా వస్తే తప్పేంటి? వెన్ యూ వాంట్ టు కమ్ చిన్నోడైనా పెద్దోడైనా ఒకటే కదా, కళామ తల్లి ముద్దు బిడ్డలు అందరూ ఒకటే అని కదా మీ అందరూ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకటే, సంపూర్ణేష్ బాబు అన్న ఒకటే కదా హీరోగా, కష్టం ఒకటే కదా పాపం. ఆయన కష్టమైన హీరోగా అదే కష్టపడతాడు, ఆయన కష్టమైన అదే కూడా పెడతారు. తప్పేం లేదు కదన్నా, మీరే అంటున్నారు కదా ఇండస్ట్రీలో ఎవ్రీవన్ కష్టపడతాడు. ఆయన కష్టమైన అదే కదా, సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ చేసేదానికి కష్టపడ్డాడు, ప్రభాస్ గారు కష్టపడ్డాడు. ప్రభాస్ గారు ఇస్ ఎ మైటీ హీరో, మెగా హీరో. సుధీర్ బాబు హ్యాస్ హిజ్ ఓన్ స్టాండర్డ్స్. దట్ డజంట్ మీన్ ద హార్డ్ వర్క్ ఇస్ డిఫరెంట్. హార్డ్ వర్క్ ఇస్ సేమ్ ఫర్ ఈవెన్ ఫర్ ప్రభాస్ ఆర్ ఈవెన్ ఫర్ సుధీర్ బాబు హూ ఈస్ వర్కింగ్ ఫర్ సిక్స్ ప్యాక్. సిక్స్ ప్యాక్ చేసేవాడు ఈయనకైనా ఒకే కష్టం అంతే కదా. టికెట్ రేట్ అనేది సామాన్యంగా ఉండాలి కదా, పెద్దోడికి ఒక రేటు, చిన్నోడికి ఒక రేటు, మధ్య తరగతి ఒక రేటు కాదు కదబ్బా. నేను నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు, 100 రూపాయలు 200 రూపాయలు పనమంటారా? దాన్ని ఏమంటారు? నాకు కోటి మంది అభిమానులు ఉన్నారు, కోటి మంది అభిమానులు ఉన్నారు కాబట్టి 100 రూపాయలు ఇంకో 100 రూపాయలు వచ్చేస్తే నాకు 100 కోట్లు వస్తుంది అంటారా? అది అది దాన్ని ఏమంటారు? అభిమానాన్ని క్యాష్ చేసుకోవటం అంటారా? అభిమానానికి మంచి చేసుకోవటం. ఎస్, ఎవ్రీవన్ వేర్ ఫ్యాన్స్. చాలా మందికి తెలియకపోవచ్చు నేనేంటి అనేది, అన్ని పోంగొట్టుకొని వచ్చిన వాళ్ళు మేడ, అర్థమైందా? అది ఎవ్రీవన్ అవ్వాలి, ఎందుకంటే ఆ ఏజ్ ఎట్లాంటిది, ఆ సినిమా ఒక ఫ్లేవర్ అట్లాంటిది. బట్ అంతా తెలిసి పెళ్ళయ్యి బాధలు పడి అంతా తెలుస్తారు ఏం పోంగొట్టుకున్నావు అని పాపం అందరికీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ మెమెల్ పెట్టేవాళ్ళు, ఆ ట్రోల్స్ చేసేవాళ్ళు పాపం అందరు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక 5 ఇయర్స్ తర్వాత, 6 ఇయర్స్ తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత అరే ఈంద్రియ ఈ కర్మ మేము ఏం చేసాం, ఏం పోంగొట్టుకున్నాం తెలుస్తుంది. ఎందుకంటే ఎవరివైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. రిపబ్లిక్ ఇండియా కాబట్టే మనం పిచ్చ వాగుడు ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది, హీరోగా మనకు మనం ఊహించుకుంటున్నాం. ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే నానా పీకే వింటున్నావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు నువ్వు పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు, నా ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్వి నువ్వు. ఎందుకంటే నా కోసం బందర్ వచ్చావు, షూటింగ్ వకీల్ సాబ్ షూటింగ్ ఆపేసి బెదవాడొచ్చి పడుకుని, నీ కాల్షీట్ విలువెంత నీకు తెలుసు కదా, బెదవాడొచ్చి పడుకుని పొద్దున్నే లేచి బందర్ వచ్చి బందర్లో నన్ను తిట్టి వెనక్కి వెళ్ళావు. అంటే నా ఫ్యాన్ నాకు నీ మనసు నిండా నేనే ఉన్నాను. నీకు కంఫరమో చికాకో లేకపోతే ఈడెవడరా నన్ను తగులుకున్నాడేటా అని చెప్పని నీకు ఒక గగురుపాటు. అక్కడికి వస్తావు, ఎవడాయా మీ ఎమ్మెల్యే అంటావు, మరి అక్కడ దాకా ఎందుకు వచ్చావు? అంటే ఏ ఊరు వస్తున్నావా, ఎమ్మెల్యే కూడా తెలియనటువంటి సొంటన్నారు సొంటవా నువ్వు ఎరా పీకే? అంటే మనలో మనందరం కాపులని మాట్లాడుకున్నా, అంతేగాని సభ్యత వదిలేసి మాట్లాడలా. సభ్యతగా ఉంటే వేరే మాట్లాడతాం, మనందరం చుట్టాలం కదా, ఏరా ఊరే అనుకున్నా నువ్వు నన్ను సన్నాసన్న, నేను ఏరా సొంట సొంటన్నారు సొంట అన్న తప్పే ఉంది. మనందరం ఒకే ఫ్యామిలీ కదా, ఒకే కులం కదా మనం. ఇక మీడియాని
తప్పు పడతావు నువ్వు. కేసీఆర్ నీకు చేతనైతే చాలా మాట్లాడావు కదా, దమ్ముంటే నా సినిమా ఆపుకోమని, నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తాను. నీకు చేతనైతే పుణ్యం పాపం తెలియని మీడియాని ఎందుకు బాబు మాట్లాడతావు? మీడియా పాపమే ఉంది. నీకు కలేజా ఉంటే కేసీఆర్ని తెలంగాణ పోలీసుని తిట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాయి తరం తేజ్ తొందరగా కోలుకోవాలి, యువ నటుడు వ్యక్తిత్వంలో చాలా మంచివాడని చెప్పని మా అందరికి ఉన్న అభిప్రాయం, అదే మాకు ఉంది. తొందరగా కోలుకుని రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్స్, ప్రతి విషయంలో మేము ఒక అడుగు ముందే ఉన్నాం. ఇది ఎన్నికలు పోటీ కాదు, ఇది పోటీ చేస్తున్న మా ప్యానెల్ కానీ వాళ్ళ ప్యానెల్ కానీ మధ్య జరిగే పోటీ కాదు, యుద్ధం కాదు. 900 పైనున్న మెంబర్స్ ఎన్నుకునే సమయం, అందుకే ఎన్నికలు అంటాం. వాళ్ళు ముఖ్యం, మేము వాళ్ళకు ముందు నించున్నాం. గెలిపించేది, ఓడించేది, ఎన్నుకునేది వాళ్ళ హక్కు, వాళ్ళ ధర్మ, వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యత మేరకు అప్లికేషన్స్ ఇచ్చాం. ఇక నుంచి మా మెంబర్స్తోనే మాట్లాడతాం. మీడియా సోదరులు మనతో ఉన్నారు, మనని ఆశీర్వదిస్తున్నారు. నేను చెప్పే మాటల్ని మా మెంబర్స్కి, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలకు కూడా పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. సవ్యంగా, దోషారోపణ లేకుండా ఎలక్షన్స్ జరగాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓడిపోయేదో గెలిచేదో నించున్న వాళ్ళు కాదు, మెంబర్స్. వాళ్ళ మనసాక్షి పరంగా ఎవరిని ఎన్నుకుంటారో దాన్ని బట్టి మెంబర్స్ ఓడిపోతారా, మెంబర్స్ గెలుతారా, అదే ప్రజాస్వామ్యం. సో వి వెరీ హ్యాపీ, చాలా చైతన్యంగా ఉన్నాం, విఆర్ వెరీ ఎక్సైటెడ్. ఇంకో 2 సంవత్సరాలు పనిచేయాలి. మన కోసం మా కోసం మనం వచ్చాం. ఆ నినాదంతో మనం పనిచేస్తూ 10 మందితో పని చేయిస్తూ అందరినీ కలుపుకుని వెళ్దాం. ఇక ఎలక్షన్స్, మీ అందరినీ మళ్ళీ 3వ తారీఖు ఒక ప్రెస్ మీట్లో మా ప్రణాళికలతో కలుస్తాను. లెట్స్ ఆల్ యునైట్ టుగెదర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మా. థ్యాంక్ యూ. ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మంచు విష్ణు గారు మంచి మాటే అన్నారు. ఇది రాజకీయ పార్టీల ఎలక్షన్స్ కాదు, ఇక్కడ అందరూ మా మెంబర్సే. వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి. మంచు విష్ణు గారు చెప్పినట్టు మా ఎలక్షన్స్, మా సభ్యుల మధ్య జరుగుతున్న ఎలక్షన్స్. రాజకీయ పార్టీల జోక్యం వద్దు. లెట్స్ ఆల్ యునైట్ టుగెదర్ అండ్ ఎలెక్ట్ అవర్ రిప్రజెంటేటివ్స్. ఎందుకుంటుందండి, ఉండకూడదు అంటున్నాం కదా. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా మీరు ఫాలో అయ్యారు కదా? అవునండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కామెంట్స్ అనుకోండి, మోహన్ బాబు కౌంటర్ అనుకోండి, ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు, తన సిద్ధాంతాలు దేశం కోసం ఆయన పోరాడుతున్నాడు, మంచి నాయకుడు, ఆయన సిద్ధాంతాలు ఆయనకి. బట్ ఆయన కూడా మా అసోసియేషన్ మెంబరే. అసోసియేషన్ వరకు వి లుక్ అట్ హిమ్ యాజ్ అవర్ మెంబర్. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు మంచి కోసమే చేస్తారండి. ఆ వ్యాఖ్యానాలు, దానికి వచ్చే ప్రతిక్రియలను చూసి చూద్దాం. ప్రతి ఒక్కరికి ఆవేశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సిద్ధాంతాలు ఉంటాయి. ఆవేశం ఉంటాయి, నిజం ఉంటాయి, ఆయన మనస్సు ఉంటుంది, ఆయన దారి ఉంటుంది కదండి, ఆయన హక్కు. మా అసోసియేషన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్యానెల్కి ప్రస్తుతం మా అభ్యుదయం, మా కోసం సేవ చేయడమే ముఖ్యం. మిగతా పొలిటికల్ కమెంట్స్ మనల్ని అడగండి ప్లీజ్. ఇండస్ట్రీకి సంబంధించిన వరకే ఇప్పుడు మా కుటుంబం మధ్య ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడతాను. ప్రజలు మన మెంబర్స్ ఎన్నుకున్న తర్వాత బాధ్యత ఉన్నప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడతాను. అవునండి, ముందు మనల్ని ఎన్నుకొని ముందు ఈ ఎన్నికలో ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడండి. ఎన్నుకున్న తర్వాత నా బాధ్యత అది, అప్పుడు మీరు అడగండి. ఒక మొత్తం ఇండస్ట్రీ సభ్యులుగా నేను డెఫినెట్గా మాట్లాడతాను.
గెలిస్తే కాదండి ఈ టైంలోనే మాట్లాడకూడదు అంటున్నా. నా స్టాండ్ చెప్తున్నానండి, ఇదే నా స్టాండు. ఈ టైంలో ఎన్నికలు మా సభ్యుల మధ్యమని మాట్లాడుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలి బంగారం? ఒకసారి చెప్తాను కదా నాన్న, రజనీకాంత్ కదా, కాదు కదా నేను ఒకసారి చెప్తే వందసార్లు చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోవాళ్ళతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సాంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. మీ ఏముంది ఒక ఆగండి, ఏముంది వినండి, మీరు జర్నలిస్టా? జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలివి కలబడి చెప్తా. అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు నొప్పి? వ్యక్తిగత నేను డివైడ్ ఇష్టం డివైడ్ అవుతానా? ఇది చెప్తాను. ఏమయ్యా ఒక పార్టీ వినండి సార్, ఇదే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభాగ్యాల గురించి మాట్లాడతాడా? హౌ షేమ్, హౌ షేమ్, షేమ్ అంది. ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉంటుంది ఆ భార్య. మాట్లాడాల్సిన అవసరమా? రెస్పాన్సిబుల్ పర్సన్ నేను సపరేట్ గా నా ఇంటర్వ్యూలో చెప్తా. దిస్ ఈజ్ రిగార్డింగ్ మా అండ్ ఎలక్షన్. ఇందులో అది నేను కప్పును చేయడానికి అలా తీసుకోరుగా, అలా అది ఇది కలిపేస్తాం. నాట్ లైక్ యు నో ట్రైంగ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ క్వశ్చన్, అట్లాంటిది కాదు. బట్ ఆల్రెడీ ఈ మా ఎలక్షన్స్ అనేవి ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది అన్న టైప్లో ఉన్నాయి. ఇక్కడ ఆ అన్న ప్రాబ్లమే, ఊ అన్న ప్రాబ్లమ్ అన్నట్టు ఉంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్లో మాట్లాడొద్దని నేను అనుకుంటున్నా. ఐ జెన్యున్లీ నా పర్సనల్గా మీరు ఎప్పుడు వచ్చి అడిగినా ఐ టాక్ అబౌట్. అంటే డెఫినెట్గా డివిజన్ అనేది, సారీ, డివిజన్ అనేది ఎన్నికల వరకే ఉంటుందండి. ఎందుకంటే మేము ఎన్నికల్లో సరే ఒక గ్రూప్ గెలిచేసారు, అందుకని ఇండస్ట్రీని రెండుగా విభజించేసి ఈ గ్రూప్ అంతా ఒకలా ఉంటుంది, ఇంకో గ్రూప్ ఇంకొకలా ఉంటుంది అని అయితే ఇక్కడ పనిచేయలేము. ఉన్నది ఇంత ఇండస్ట్రీ, గెలిచినా ఓడినా ఎవరేమైనా ఈ ఇండస్ట్రీలోనే పనిచేసుకోవాలి. ఇక్కడ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఎలక్షన్స్ తప్పవు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.